హుస్నాబాద్ ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికుల బలదానాలకు కారకులైన తెరాస ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హుస్నాబాద్ బస్ డిపో నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు తమ యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఆర్టీసీని ప్రైవేటీకరించాలని వ్యతిరేకిస్తూ మరి కార్పొరేషన్ ను ప్రభుత్వం విలీనం చేయాలని చెప్పి గత 11 రోజులుగా శాంతియుత పద్ధతుల్లో ఆందోళన చేస్తున్నటువంటి కార్మిక వర్గానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా సంఘ పక్షాన ఉద్యమ జయజయం తెలియజేసుకుంటాను. మిత్రులారా, ఈరోజు ఈ యొక్క సమ్మెకు అనేక ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, రచయితలు, మహిళా సంఘాలు యావత్తు ప్రజానీకం కలిసి ఇది మరో సకల జన సమ్మె మాదిరిగా తమ యొక్క న్యాయమైన డిమాండ్ పరిష్కరించేంతవరకు కూడా ఆర్టీసీ కార్మికులకు మేము అండగా ఉంటామని చెప్పి ఈరోజు రోడ్ల మీకు వచ్చేటువంటి ప్రజానీకానికి నేను మనస్ఫూర్తిగా ఉద్యోగంగా తెలియజేసుకుంటే మిత్రులారా, మరి ఏము మనకు ఎవరి బతుకులు బాగుపడ్డాయి? ఈరోజు బద్మాషి గారంతా తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి గ్రౌలంతా ఈరోజు బంగారు తెలంగాణ అని చెప్పి గొప్పలు మాట్లాడుతున్నారు. ఎవరి బంగారం అయింది కేసీఆర్, ఎవరింట్లో ఉద్యోగాలు వచ్చినాయి కేసీఆర్ అని చెప్పి ఈరోజు ప్రజా సంఘాలుగా వామపక్ష పార్టీలుగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఖమ్మంలో గిట్టుబాటు ధర కావాలని చెప్పి రైతు రోడ్లు ఎక్కితే వేడిలు వేసి ఖమ్మం జిల్లాలో నిర్బంధించిన ఇంటర్ విద్యార్థులు కష్టపడి చదువుకొని పరీక్షలు రాస్తే లీకేజీలు ఇచ్చి మూల్యాంకనం తప్పులు చేస్తే మరి పదల సంఖ్యలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి నిన్నటికి నిండా జర్నలిస్ట్ మిత్రులు ఒక ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా పనిచేస్తూ మరి తెలంగాణ ఉద్యమంలో తమ కళాలను గన్నులుగా చేసి ఉద్యమాన్ని బతికించి మరి ప్రజలకు తెలంగాణ ఉద్యమాన్ని మరి సిద్ధించేవారు కూడా బడపతి పడి ఉద్యమాలు నిర్వహించినటువంటి జర్నలిస్ట్ మిత్రులు నేను కలెక్టరేట్ ముందు ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. అంటే అన్ని వర్గాల ప్రజానీకాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నావు. తస్మా జాగ్రత్త కేసీఆర్, నీకు రోజులు దగ్గర పడ్డాయని చెప్పి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.